హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉన్నందుకు మనందరం కూడా చాలా సంతోషించాలి. ఎందుకంటే ఈ 2 రోజులు నేను టీవీ చర్చలకు వెళ్ళినప్పుడు కానీ ఇతరత్ర కానీ చాలా రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయి. మాట్లాడితే ముస్లిం పేర్లు లేకపోతే హిందూ దేవతల పేర్లు వీటన్నిటిని కూడా కలగాపలగం చేసి ఒక విధంగా వాటికి నేను స్పందిస్తే మళ్ళీ ఒక కృత్రిమ వాతావరణం, ఆ దేవుడు ఈ దేవుడు చర్చ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు బయట ప్రశాంతతను కోరుకునే బదులు మనం టీవీ స్టూడియోలో ఇలాంటి రెచ్చగొట్టే మాటలు ఎందుకు మాట్లాడాలి అన్నది నేను చాలా సంయమనంతోనే ఉన్నాను. కానీ ఒకటి ఏంటంటే మీడియాలో కూడా భిన్న ధోరణులు ఉన్నాయి. ఉదాహరణకు రాజాసింగ్ విడుదల గ్రీన్ సిగ్నల్ లేదా బండి సంజయ్ యాత్ర గ్రీన్ సిగ్నల్ ఇలాంటివన్నీ చెప్పేటప్పుడు వాటిని పూర్తిగా చెప్పాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది కదా. ఈరోజు మీరు చూడండి, ఇది నిన్న మధ్యాహ్నం వీళ్ళు హౌస్ మోషన్ పిటిషన్ వేసి బండి సంజయ్ యాత్రకు అనుమతి తెచ్చుకున్నారు. కానీ కోర్టు ఏం చెప్పింది, కోర్ట్ పర్మిట్స్ బండి సంజయ్ యాత్ర బట్ రైడర్స్ అండ్ హిస్ స్పీచ్, మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అని ఒక ఖచ్చితమైన రెచ్చగొట్టే మాటలు మాట్లాడద్దు అని ఒక ఆంక్ష పెట్టింది అక్కడ. ఈ మాట టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, కానీ హిందూలో కానీ ఎక్స్ప్రెస్లో కానీ లేకపోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. కనీసం హిందూలో అయినా కానీ ఎక్స్ప్రెస్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంకేదో వార్తలో అది ఇచ్చింది, మిగిలిన నేను చూడలేదు. కానీ తెలుగులోకి వచ్చేసరికి ఇంగ్లీష్ పత్రికలను మించి మనం గ్రీన్ సిగ్నల్ అంత క్లీన్ చిట్ ఇట్లాంటివి చాలా తేలిగ్గా వాడేస్తున్నాం. కోర్టులు కానీ రాజకీయాల్లో కానీ వాటితో ముడిపడినటువంటి పూర్వపరాలను పర్యవసాలను సున్నితమైన పరిమితులను మనం పట్టించుకోవటం లేదు. ఉదాహరణకు బండి సంజయ్ని యాత్ర మీద అక్కడ స్థానికంగా కమిషనర్ ఆంక్షలు పెట్టినప్పుడు వాటిని అనుమతి నిరాకరించినప్పుడు ఆయన దానికి ఒక వీడియో కూడా ఆయన విద్వేష ప్రసంగాలు అది వరకు చేశారని వీడియో ఇచ్చారు. ఎవరు ఎందుకు నేనే భగవద్గీత పాడకూడదు, ఏది అంతిమయాత్రలో అలా చేస్తే టైర్లు గాలి తీసేస్తాం అని చేసిన వ్యాఖ్యల మీద మేము చర్చలు కూడా చేసాం. అంటే వేరే మతం వాళ్ళు కదా, హిందూ మతం వాళ్ళు ఏమేసుకోవాలన్నది కూడా ఈయన ఆంక్షలేంటి? ఒకవేళ భగవద్గీత పరిరక్షణ అంటే అది వేరే చేసుకోండి మీరు, కానీ ఆంక్షలేంటి? టైర్లు గాలి తీయటం ఏంటి? ఇది ఏ విధమైన స్పీచ్ రెచ్చగొట్టేది కదా. భగవద్గీత వేసుకునే వాళ్ళు ఏమి వేరే మతస్థులు కాదే, సరే ఆ సంగతి అలా ఉంచుతాం. వీడియో అనేది కోర్టులో సమర్పించినప్పుడు విచారించిన జస్టిస్ న్యాయమూర్తి ఏమన్నారంటే, ఈ వీడియోలు ఇలా ఇస్తే చాలదు, వీటితో పాటు అఫిడవిట్ ఉండాలి. ఏమని, అవి ఎవరు సమర్పిస్తున్నారో, అవి ఎక్కడ రికార్డ్ చేశారు, ఏ సమయంలో, ఇవన్నీ చెప్పాలి అన్నారు. ఇవన్నీ సోషల్ మీడియాలో పబ్లిక్ డొమైన్లో తిరుగుతున్నాయి అని చెప్తే అది కుదరదు, వాటి ఆరిజిన్ వాటి టైం అన్నీ ఉంటే కానీ కుదరదు అని అప్పటికప్పుడు ఎలాగో ఇవ్వలేరు కదా. అందువల్ల అది నిలబడలేదు. అంటే టెక్నికల్ గ్రౌండ్స్లో మాత్రమే బండి సంజయ్ యాత్రకు అనుమతి లభించింది. అయినా కానీ మళ్ళీ దాన్ని ఆపితే స్థానిక పరిస్థితుల రీత్యా హౌస్ మోషన్ పిటిషన్ వేసి తెచ్చుకున్నారు. అందుకనే మరి అక్కడ ఒక ఆంక్ష కూడా పెట్టారు, రైడర్ ఇలా మీరు చేయకూడదు అని చెప్పినప్పుడు దాన్ని కూడా చెప్పాలి కదా. అంటే మీరు అలా మాట్లాడే అవకాశం ఉందని చెప్పారు కదా. ఇక రాజాసింగ్, రాజాసింగ్ను విడుదల చేసినప్పుడు మొదటిసారి హైకోర్టు ఏం చెప్పింది, మీరు సిఆర్పిసి 41 కింద మీరు నోటీస్ ఇవ్వలేదు అని చెప్పింది. అంటే అది కూడా టెక్నికల్, నోటీస్ ఇచ్చుంటే సమస్య ఏది కాదనమాట. ఇంకోటి కూడా ఉంది బండి సంజయ్ ఈ విషయంలో, మీరు ఇదివరకు ఆపుతూ ఇచ్చిన నోటీస్కు 7 రోజులు దాటింది, 7 రోజులు దాటితే మీరు గెజెట్లో ఇవ్వాలి అని కూడా హైకోర్టు చెప్పింది. అంటే టెక్నికల్. ఇక రెండవది బండి రాజాసింగ్ విషయంలో ఇటువంటి ఆంక్ష పెట్టినప్పుడు తెలంగాణ ప్రభుత్వం పోలీసులు వ్యూహం మార్చారు. 2వ రోజు ఆయన ఇంటికి వెళ్ళారు, అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అరెస్ట్ అయిన తర్వాత అది కూడా 41 నోటీస్ ఇచ్చారు. సో మళ్ళీ కోర్టులో ఇది నిన్న చెప్పిన ప్రకారం చేస్తున్నారని అనుకున్నారు. కానీ కోర్టులో మటుకు పీడి యాక్ట్ ప్రయోగించారు. పీడి యాక్ట్ కింద ఎవరైనా ఇదివరకు శాంతి భద్రతలకు భంగం కలిగించిన వాళ్ళు, ఆ విద్వేషాలు వీరు రెచ్చగొట్టిన వాళ్ళు, వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. పీడి కింద ముందుగా ముందే అరెస్ట్ చేయొచ్చు. తర్వాత అది ఒక 7 వరకు ఆ ప్రభుత్వం వాళ్ళకు అధికారం ఉంది. ఇది ఉండాలి లేదు దుర్వినియోగం కాకూడదని ఉన్నప్పటికీ అసాధారణ పరిస్థితుల్లో అదేమి అవసరం అవుతుంటుంది. దీన్ని కోర్టు యథాలాపంగా కొట్టేసే అవకాశం లేదు. అందుకని హైకోర్టు దాని మీద నోటీస్ ఇచ్చింది.
దీని మీద కోర్టుల్లో కొట్టేయడం కాదు కానీ ఒక్కొక్కరికి ముందు పోలీసులకే ఆయన దరఖాస్తు చేయాలి, దీన్ని కొట్టేయండి, నేను అలా చేయలేదు ఇలా చేయలేదు అని. తర్వాత ఇంకా దశల వారీగా అనేక దశలు ప్రభుత్వానికి కూడా మళ్ళీ విజ్ఞప్తి చేయాలి, అది కూడా అయిపోయాక అప్పుడు మళ్ళీ కోర్టు ముందుకు వస్తుంది. అందుకని ఆయన ఇప్పుడు రాజమండ్రి ఆ జైలుకు వెళ్ళక తప్పలేదు. దీన్ని మళ్ళీ ఎలా సవాల్ చేయాలి ఏంటి అని దాని అని ఆ న్యాయ బృందం తల పగలగొట్టుకుంటుంది. ఏదో ఒకటి వాళ్ళు చేయొచ్చు, మరి ఏదైనా జరుగుతుందేమో మనకు తెలియదు. కానీ గతంలో అనేక సార్లు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి పార్టీ నుంచి కూడా సస్పెన్షన్కు గురై ఒక్క ఎమ్మెల్యేనే, మళ్ళీ ఆయనేమో వాళ్ళ శాసనసభ నాయకుడు అంటారు. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా మొదలై ఘోషామహల్ ఎమ్మెల్యేగా, ఘోషామహల్లో అంతా తెలుగేతరులు ఎక్కువగా ఉంటారు. అలాంటి చోట గెలిచినటువంటి ఆయనకు నిజానికి బీజేపీ ఆఫీసుకు కూడా ఎప్పుడు ఆయన రాడు పెద్దగా. ఈ ప్రధానంగా నాయకులు అది లక్ష్మణ్ ఉన్నా, ఇప్పుడు సంజయ్ ఉన్నా, ఇంకోరు ఉన్నా, వాళ్ళతో వాళ్ళ యాత్రల్లో కూడా వాళ్ళు పెద్దగా కనపడరు. శోభాయాత్ర అనే కొత్తగా కనిపెడుతుంటారు కదా వీళ్ళు, శోభాయాత్ర అనేది కనిపెట్టడంలో ఆయన ముఖ్య పాత్రధారి. అప్పటి నుంచి రెచ్చగొట్టే ప్రసంగాలు చాలా మీడియా వాళ్ళతో కూడా రెండు మూడు ఛానల్స్లో ఆయన చాలా తీవ్రంగా మాట్లాడారు, వాటి మీద కూడా నోటీసులు వచ్చాయి. ఇవన్నీ జరిగినా ఆయన అదే పెట్టుకున్నాడు, ఆయన విధానం అది. అటువంటి ఆయన్ను వీళ్ళు సమర్థిస్తారు. కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు తమ మీద మాట లేకుండా ఏదో సస్పెన్షన్ చేస్తే మాది ఇది అంటారు, మళ్ళీ ఆయన కొనసాగుతూనే ఉంటారు. కాబట్టి ఇక్కడ మీడియా కూడా వీటిని వాటిని అన్నింటినీ ఒకటే ఘాటు కట్టేయడం కాకుండా ఏం జరుగుతుంది, బండి సంజయ్ మీద ఆంక్షలు ఎందుకు పెట్టారు, వీడియో అనేది ఎందుకు నిలబడలేదు, నోటీసులు గజెట్లో పెట్టకపోవడం వల్ల మిస్ అయ్యాయి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా ఎవరెవరినైనా బలపరచవచ్చు కానీ సమాజంలో శాంతికి మటుకు భగ్నం, మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయటాన్ని మటుకు అనుమతించకూడదు.